సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన 150వ గాంధీ జయంతి కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తండ్రి హరీష్రావు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ స్ఫూర్తితోనే 60 ఏళ్లుగా సమైక్య రాష్ట్రంలో బందీగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అహింసా మార్గంలో ఉద్యమాలు చేసి టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ సాధ్యంలో తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీర్ హరీష్రావు చెప్పారు. సిద్దిపేట జిల్లా నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 150వ జయంతి కార్యక్రమంలో భాగంగా బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఇక ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, ఆర్డీఓ విజయేందర్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ చెక్ డ్యామ్ చాలా ముఖ్యమైనటువంటిది. ఇది రైతులాంగానికి సాగునీరు ఇవ్వడమే కాకుండా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ చెక్ డ్యామ్ వల్ల దాదాపు 350 ఎకరాల ఆయకట్టుకు ఈ ప్రాంతంలో సాగునీరు అందుతుంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు కూడా బాగా పెరుగుతాయి. బావులలో, బోర్లలో కూడా నీటి ఊటలు కూడా పెరుగుతాయి. ఈ చెక్ డ్యామ్ వెనుక దాదాపు 700 మీటర్లు నీరు నిలిచి ఉంటుంది. 35 కిలోమీటర్లు నీరు వెనుకకు నిలిచి ఉండడం జరుగుతుంది. ఈ చెక్ డ్యామ్లో బతుకమ్మ మెట్లు కూడా కడుతున్నాం. ముఖ్యంగా అక్క జిల్లాలు బతుకమ్మ ఆడుకోవడానికి ప్రాంతంలో ఇబ్బంది ఉంది కనుక ఈ చెక్ డ్యామ్ ఎస్టిమేట్లోనే అక్క చెల్లెలు బతుకమ్మలు వేసుకునే విధంగా బతుకమ్మ మెట్లకు కూడా ప్రొవిజన్ పెట్టిన బతుకమ్మ ప్లాట్ఫామ్ బతుకమ్మ మెట్లకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చేటువంటి భక్తులకు మరి స్నానాలు చేసే విధంగా, కోనేరు వసతి కల్పించే విధంగా అందులోకి మెట్లు పెట్టి షవర్స్ కూడా పెట్టించి ఆ భక్తులకు మరి స్నానాలు చేసేటువంటి అవకాశం కూడా కల్పిస్తున్నాం. ముఖ్యంగా ఇది ఎందుకంటే ఈ చెక్ డ్యామ్లో ఒక అడ్వాంటేజ్ ఏముందంటే రేపు కాళేశ్వరం పూర్తయిపోతుంది కనుక ఈ చెక్ డ్యామ్ ఎప్పుడు కూడా గోదావరి నీళ్లతో కలకలలాడుతూ ఉంటుంది. కాలమైనా కాకపోయినా, వర్షం పడ్డా పడకపోయినా ఈ చెక్ డ్యామ్ ఎప్పుడు కూడా మత్తడి దుంపుతూనే ఉంటుంది. గోదావరి నీళ్లతో ఎప్పుడు కూడా కలకలలాడుతూ మరి ఈశాన్యాన మంచిగా లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఈశాన్యంలో ఈ గోదావరి నీరు ప్రవహిస్తూ ఉంటుంది. సో ఈ చెక్ డ్యామ్ తొందరగా పూర్తి చేయాలని చెప్పి మా ఎస్సీ గారిని, ఈ గారిని కూడా మేము ఆదేశించినాం. సో త్వరితగతిన ఈ చెక్ డ్యామ్ను తొందరగా పూర్తి చేపిస్తాం. అదేవిధంగా మన లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు మాస్టర్ ప్లాన్ కూడా మరి ఇప్పటికే పూర్తయిపోయింది. మరి ఆ మాస్టర్ ప్లాన్ను వీలైనంత తొందరగా దశల వారీగా అమలు చేసి దేవాలయ అభివృద్ధికి కూడా రాబోయే రోజుల్లో